అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసి బనాయించి అక్రమంగా నిర్బంధించి 50 రోజులు నిజాయితీ సంఖ్య వేసి 50 రోజులు ఇవాళ మీరు ఇక్కడ కనుక చూస్తే ఆయన చూపించినటువంటి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలను పొందుతున్న వాళ్ళు ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఆ రంగల ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఆయన మీద జరుగుతున్నటువంటి దాడిని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి అనేటువంటి ఉద్దేశంతో ఫెడల్ ఫర్ సివియర్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనికి కృతజ్ఞతగా 25 సంవత్సరాల ఒక అభివృద్ధిని ఏదైతే ఆయన 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఒక ఆయన విజన్ చేసి వాటి రోజున దాన్ని చూపించారు దాన్ని అందరికీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి సిబిఎన్స్ ఈవినింగ్ కోసం ఆర్గనైజ్ చేశారు. దాంతో దానికి ముందర నెక్స్ట్ పెడల్ ఫర్ సిబిఎన్ అనేటువంటి కార్యక్రమం ఒకటే చెప్తాను అక్కడ ప్రభుత్వానికి అక్రమంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీరు నిర్వహించాలని ప్రయత్నం చేశారో ఇదే సైకిల్ సాక్షిగా చెప్తాను. ఒకనొక రోజున అంటే 83లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఆ రోజున ఉన్నటువంటి నియంత్రణలందరూ ఆ రోజున ఉన్నటువంటి ఒక నియంత్రణతో ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి ఘటన మళ్ళీ సైకిల్ ప్రభంజనం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. ఎవరెవరైతే ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ ముందరికి వెళ్ళడం మాత్రం తగ్గుతుంది.